Hello friends, I am Ravindra. Welcome to Ravindra English. Today I am going to teach about the model questions on Concord. The last class I explained about the meaning of Concord, and now today I am going to explain the model questions. The model questions are మరి టెట్లో ఎక్కువ క్వశ్చన్స్ వరకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకని దీంట్లో క్వశ్చన్స్ ఈజీగా మనం అర్థం చేసుకోవడానికి కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇట్లా చూడండి, ఎన్నో మనం ఏమని చేసినాం అంటే ఆ యొక్క సబ్జెక్టు సింగులర్లో ఉంటే ఆ వర్డ్ కూడా సింగులర్లోనే ఉంటుంది. సబ్జెక్ట్ ప్లూరల్లో ఉంటే అది కూడా అగ్రిమెంట్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ బిట్వీన్ ద అగ్రిమెంట్ సబ్జెక్ట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ రెండింటి మధ్యలో యొక్క అగ్రిమెంట్ సబ్జెక్టు మరియు వర్బ్కు మధ్యలో ఉన్నటువంటి అగ్రిమెంట్నే కన్కర్డ్ అని అనడం జరుగుతుంది. సో దట్ యు సీ హియర్ రవి అండ్ రాజు, వాట్ ఇస్ దిస్ హియర్ రవి అండ్ రాజు, ఐ థింక్ దిస్ ఇస్ ఎ ప్లూరల్ ప్లూరల్ కదా, ఇద్దరు ఉన్నారు రవి అండ్ రాజు. సో యు సీ ఐ ఈజ్ వర్కింగ్ ఇన్ ఏ ఫ్యాక్టరీ చెప్పండి, అదేమవుతుంది ఆర్ వర్కింగ్ ప్లూరల్ కాబట్టి ఆర్ దిస్ ప్లూరల్ సబ్జెక్ట్ ఈస్ అ ప్లూరల్ దట్స్ వై దట్ ఆల్సో దట్ వర్బ్ ఆల్సో దిస్ ఇన్ ద ప్లూరల్ అది ప్లూరల్ అయి ఉండాలి. అట్లాగని రవి అండ్ రాజు ఈజ్ అని అంటారు వీళ్ళు. సో నెక్స్ట్ చూసి ఈ అండ్ ఐ, ఈ అండ్ ఐ, ఈ అండ్ ఐ ఆల్సో ప్లూరల్. ఈ అండ్ ఐ హ్యాస్ ఆర్ హావ్ డిస్కస్డ్, దిస్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, హ్యాస్ డిస్కస్డ్ ఆర్ హావ్ డిస్కస్డ్, హ్యాస్ డిస్కస్డ్ సింగులర్. ఈ షీ ఇట్ ఆర్ ఎనీ థర్డ్ పర్సన్ ఈస్ దేర్ దానికి హ్యాస్ రావాలి, హ్యాస్ ప్లస్ వి త్రీ. అదర్వైజ్ ఐ కానీ యు వి దే కానీ ఉన్నట్టయితే హావ్ రావాలి, అది మనం టెన్సెస్లో మనం తెలిసి ఉండాలి. యు సీ హియర్ ఈ అండ్ ఐ తర్వాత హావ్ రావాలా హ్యాస్ రావాలా, దిస్ ఇస్ ఎ ప్లూరల్. ఓకే ప్లూరల్ కాబట్టి హావ్ రావాల్సిన అవసరం ఉంది. How? Here, he and I have discussed the problem. Right, next, slow and steady. Or win the race, or wins the race. So, ekkada manam third person singular lo yes, yes, vastundi ani cheppam kada. Okay, he wins, he goes, he does, they do, we do. I, you, we, they unnappudu vaatiki aa third person, vaatiki yes gaani, yes gaani raadu avvadu. ఏవైతే థర్డ్ పర్సన్ సింగులర్ ఉంటాయో ఆ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ స్టార్ట్ అయినటువంటి వాటి వర్బ్కు ఎస్ కానీ ఈఎస్ కానీ రావడం. హీ గోస్, షీ గోస్, ఇట్ గోస్, దే గో. యు సీ హియర్ స్లో అండ్ స్టడీ ఇస్ ద సేమ్ మీనింగ్. స్లో అన్న స్టడీ అన్న సేమ్ మీనింగ్ ఉన్నటువంటి సేమ్ థీమ్ ఉన్నటువంటి రెండు వర్డ్స్ చెప్పేటప్పుడు దాన్ని ఒకే వర్డ్గా ట్రీట్ చేయాలి సింగులర్. సో హియర్ స్లో అండ్ స్టడీ ఇస్ ద సేమ్ సేమ్ అన్నట్టు కాబట్టి యార్ విన్స్ ద రేస్. సో ఇట్ ఈస్ ఎ ప్లూరల్ అనుకుంటే మనం స్లో అండ్ స్టడీ అనుకుంటే విన్ అని అనవలసి ఉంటుంది. సింగులర్ స్లో అండ్ స్టడీ అనేది ఒకటే థీమ్, రెండు రెండు వర్డ్స్ ఉన్నప్పటికీ ఒకటే మీనింగ్ ఉన్న రెండు వాటిని చెప్పేటప్పుడు అక్కడ సింగులర్ మాత్రమే చెప్పాలి. దిస్ ఈజ్ సో ఈక్వల్ టు ద సింగులర్, సింగులర్ కాబట్టి అక్కడ విన్స్ అని రావడం జరిగింది. నెక్స్ట్ చూసి 500 rupees. Was paid or were paid? ఇక్కడ రూపీస్ అని చెప్పేటప్పుడు ఎప్పుడైనా కానీ అది సింగులర్ అనే మనం భావించాల్సిన అవసరం ఉంది. యు సీ హియర్ 500 rupees was or not were. రూపీస్ అని ఉంది కదా ప్లూరల్, అది వర్ అని పెట్టాలి అనేది కాదు అక్కడ was అని. ఓకే నౌ 2 miles. 2 miles డాష్, నాట్ ఎ లాంగ్ డిస్టెన్స్. 2 miles ఆల్సో ప్లూరల్ ఇంకా కనబడుతుంది మనకు, బట్ నాట్. అందుకే ఇట్లా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశాలు లేవు కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. ఎగ్జామ్స్ లో ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. కాబట్టి యూ సీ హియర్ 2 miles ఈజ్, ఇది ప్లూరల్ లా ఉన్నప్పుడు కూడా ద 2 miles ఈజ్ సింగులర్. 2 miles ఈజ్ నాట్ ఎ లాంగ్ డిస్టెన్స్ అనాలి కానీ 2 miles ఆర్ అరౌండ్. ఓకే నా ఎకనామిక్స్ లైక్ దిస్ ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఇక్కడ ఎస్ ఉన్నప్పటికి కూడా ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్లూరల్, అది ప్లూరల్ ఏం కాదు, దట్స్ ఓన్లీ సింగులర్. సో నౌ యు సీ హియర్ ఎకనామిక్స్ ఈజ్, ఈజ్ నాట్ అన్ ఈజీ సబ్జెక్ట్ అనాలి కానీ ఎకనామిక్స్ ఆర్ అని అనొద్దు. ఎకనామిక్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ సివిక్స్ కానీ ఇట్లా ఇచ్చినప్పుడు లాస్ట్ ఎస్ లాగా ఇచ్చినప్పటికీ ప్లూరల్ లాగా
but it is not at all a plural, only singular. Now you see, one of my friends has badly injured in the accident. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, వన్ ఆఫ్ వచ్చిందంటే దాంట్లో తప్పకుండా సింగులరే పెట్టాల్సి ఉంది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సింగులర్ ఏదైనా, సపోజ్ ఇయర్ వర్స్ అండ్ వారెంట్ పెట్టాం కాబట్టి ఇక్కడ వర్స్ పెట్టాలని కృష్ణ అవసరం ఉంది. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇక్కడ ప్లూరల్ రావాలి. ఎస్ వన్ ఆఫ్ వచ్చినప్పుడు తప్పకుండా ప్లూరల్ రావాలి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ డోంట్ సే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అన్నదు. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లో ఒకరు అన్నట్టు, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ లో ఒకరు, దట్ ఇస్ సింగులర్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వాజ్ బ్యాడ్లీ ఇంజూర్డ్ ఇన్ ద యాక్సిడెంట్ దాంట్లో యాక్సిడెంట్ గా అట్లా మనం చాలా మీనింగ్ఫుల్ గా చూడాల్సిన అవసరం ఉంది. సి మిజిల్స్ ద మిజిల్స్ ఆల్సో ఆర్ బేస్ ఆర్ ఈజ్ ఓన్లీ దిస్ ఇస్ ఏవైనా మిజిల్స్ వచ్చినప్పుడు మిజిల్స్ అనేది ఇక్కడ దూరంగా అనిపిస్తుంది బట్ నాట్ ఇట్ ఇస్ ఓన్లీ ద సింగులర్ మిజిల్స్ ఈస్ డేంజరస్ డిసీజ్ డిసీజ్ నాట్ డోంట్ సే మిజిల్స్ ఆర్ అనేది మిజిల్స్ ఈజ్ ఓకే. నా ద కాస్ట్ ఆఫ్ మొబైల్స్ డాష్ ఇంక్రీజ్డ్ అండ్ దిస్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ మొబైల్స్ అనేది ప్లూరల్ లాగా అనిపిస్తుంది అని చెప్పి మీరు అక్కడ హ్యావ్ పెట్టడం వీల్లేదు. ప్లూరల్ ఆఫ్ ప్లూరల్ హ్యావ్ పెట్టాలి బట్ ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ప్లూరల్ ఓన్లీ ద కాస్ట్ ఆఫ్ మొబైల్స్ బెలా కాస్ట్ దీన్ని చూసుకోవాలి. ద కాస్ట్ ఆఫ్ మొబైల్స్ మొబైల్స్ యొక్క బెలా దాని గురించి చెప్తున్నాం అక్కడ. ద కాస్ట్ ఆఫ్ మొబైల్స్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఓన్లీ హ్యాస్ ఓన్లీ has increased. Now you see, the news always singular only. The news are plural, especially the plural and put. The news always, you see here, words only, not plural. The news was spread by WhatsApp. WhatsApp lo news spread ayindi. Ante kani, news spread ayina, ante plural laga manam cheppam. So here, the news was only. Otherwise, inka present tense unte is anali. Ante kani, one gaani, aaru gaani, antanu villedu. News is చూడటానికి ఎస్ఆర్ పడుతుంది కాదు ప్లూరల్ కాదు సింగులర్. సో ఆల్ ద ఫుడ్ డాష్ బీన్ సర్వ్డ్ హాస్ బీన్ ఆర్ హావ్ బీన్ ఒకవేళ ప్లూరల్ ఉంటే హావ్ బీన్ సింగులర్ ఉంటే హాస్ బీన్ కాబట్టి ఇక్కడ ఇది ఆల్ ద ఫుడ్. సో ఆల్ ద ఫుడ్ ఇస్ ఇంక్లూడ్ ఓన్లీ వన్ థింగ్ మొత్తం ఫుడ్ ఒకటే. ఆల్ ద ఫుడ్ హాస్ బీన్ ఇంక్రీజ్డ్ ఓన్లీ నాట్ హావ్ బీన్ ఆల్ ఉంది కదా మొత్తం ఉంది కదా. సో ఎప్పుడైతే మొత్తం అన్నో మొత్తానికి సంబంధించినటువంటి ఒకటే దానికి సంబంధించిన 2 into 2 into 2 R4 is 4. Is 4 only. 2 and 2 is 4. Don't say R4. So 2 and 4, 2 over 4 gavati and 4 will not count. Will you? So at last counting list up to only is. Next, my parents. This is very important. My parents dash agree with you. Or do not agree or does not agree. Okay. So parents are here. You see. Parents. For example, రామ అండ్ రవి డోంట్ గో అండ్ దే గో ప్లూరల్ ఉన్నప్పుడు వాటికి ఓన్లీ డూ ఆర్ డు నాట్ మాత్రమే వస్తుంది. అదర్వైజ్ సింగులర్ ఉంటే రామా గోస్ రామ అండ్ సీత గో. సో ఆ విధంగా ఇక్కడ మై పేరెంట్స్ అదర్వైజ్ మై ఫాదర్ మై ఫాదర్ డస్ నాట్ అగ్రీ మై మదర్ డస్ నాట్ అగ్రీ అనొచ్చు. ఇద్దరు ఉన్నప్పుడు మై పేరెంట్స్ ఉన్నప్పుడు డు నాట్ అగ్రీ. ఇక్కడ ఏంటి అంటే verb. So agreement between the subject and verb. Subject and verb మధ్యలో అగ్రిమెంట్ కొరకు అది చెప్పడం జరిగింది. దీన్ని కనుగొనడం అంటారు. సో దీంట్లో ఈ విధంగా అంటే ఇక్కడ పేరెంట్స్ అనేది దూరం కాబట్టి డు నాట్ ఒకవేళ సింగులర్ ఉంటే డస్ నాట్ దాన్ని బట్టి మన ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. కాబట్టి మీరు మోడల్ పేపర్స్ బాగా ప్రిపేర్ చేసుకున్నట్టు ఇంకా ఎగ్జామ్ చాలా దగ్గరకు వచ్చినాయి కాబట్టి డైలీ అట్లీస్ట్ ఒక 2-3 మోడల్ పేపర్స్ చేయండి. మోడల్ పేపర్ చేస్తే మనకు ఏ పేపర్లో అంటే ఏ క్వశ్చన్ అయితే మనం మిస్ చేస్తున్నామో దాన్ని మళ్ళీ ఒకసారి రిఫర్ చేయండి. ఇప్పుడు సపోజ్ ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం మిస్టేక్ చేసినాం అనుకోండి, ఆ కాన్కర్డ్ అనే చాప్టర్ చూడండి, నేను ఆ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, దాని ఒకసారి చూడండి. ఈ మోడల్ పేపర్ కూడా చూడండి, మీకు మీ దగ్గర ఉన్నటువంటి మోడల్ పేపర్స్ కూడా చూడండి. మోడల్ క్వశ్చన్స్ చూసి దాన్ని క్లారిఫై చేసుకోండి. ఎక్కడ కూడా ఒక క్వశ్చన్ కూడా మిస్ కావద్దు. తెలియని సపోజ్ మ్యాథమెటిక్స్ అలాంటివి ఉంటే పోతే కావచ్చు, కానీ వచ్చిన సబ్జెక్టులో దేన్ని కూడా పోలేదు. ఇది చదివితే వచ్చేటువంటి సబ్జెక్ట్, మనం ప్రాక్టీస్ చేస్తే వచ్చేటువంటి సబ్జెక్ట్ ఈజీ. కాబట్టి దీంట్లో నుంచి ఏమాత్రం కూడా క్వశ్చన్ మిస్ కావద్దు. అట్లే మనం ఎక్కడ ఏ చాప్టర్లో మనం మోడల్ పేపర్స్ ఉన్నాయో దానికి సంబంధించినటువంటి చాప్టర్ కూడా మీరు చూడండి. ఉదాహరణకు ఏదైనా సపోజ్ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ ఉండదనుకోండి, నేను మోడల్ పేపర్ క్వశ్చన్స్ ఇస్తే అక్కడ సేమ్ చాప్టర్ నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది క్లాసెస్, దాన్ని చూడండి.
చూస్తా నేను కూడా ఏమైనా మిస్ అయిన క్లాస్ ఉంటే నేను మళ్ళీ అప్ టు డేట్ 10 to 5 లోపు నేను క్లాసెస్ తీసుకుంటాను డైలీ 1 క్లాస్ కాబట్టి మీరు యూట్యూబ్ లో రవీంద్ర ఇంగ్లీష్ అని కొడితే మీకు నా క్లాసెస్ కనబడుతుంటాయి మీరు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే నేను ఏమేమి న్యూ చాప్టర్స్ న్యూ మెథడ్స్ చెప్పినట్టయితే వెంటనే మీకు మెసేజ్ లో కనబడుతుంటాయి మీరు చూడొచ్చు ఎక్కువ టైం కేటాయించాల్సిన అవసరం లేదు ఓన్లీ 5 or 10 minutes కాబట్టి ఐ థింక్ యు హావ్ అండర్స్టూడ్ వెల్ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్